హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ మొబైల్ యొక్క నోటిఫికేషన్ పనల్ని ఇప్పటి వరకు మీరు వాడి వాడి బోర్ అయిపోయినట్టయితే ఈ రోజు నేను మీకు ఒక సూపర్ ఆప్షన్ అయితే చెప్పబోతున్నాను మీరు కనుక మీ నోటిఫికేషన్ ప్యానల్ విధంగా కిందికి స్కోల్ చేసినట్లయితే ఈ విధంగా డిఫరెంట్ స్టైల్లో అయితే కనిపించడం జరుగుతుంది అంతేకాకుండా మీకు ఇక్కడ నోటిఫికేషన్ ప్యానల్లోనే ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి అలారం కానీ లేకపోతే స్క్రీన్షాట్ కానీ విధంగా చాలా ఆప్షన్స్ వస్తాయి ఇవి మాత్రమే కాదు మీరు ఎక్కువగా యూజ్ చేసే వాట్సాప్ ఫేస్బుక్ జీమెయిల్ యూట్యూబ్ ఇవి కూడా మనకి ఇక్కడనే కనిపిస్తే మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచి వాటిని ఓపెన్ కూడా చేయొచ్చు అనమాట సో ప్రతిసారి మీ మొబైల్లోని అప్లికేషన్స్ ఈ విధంగా సర్చ్ చేసి ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పటి నుంచి మీ నోటిఫికేషన్ ప్యానల్లోనే ఇవన్నీ షార్ట్ కట్స్ అయితే కనిపించడం జరుగుతుంది సో మీరు కూడా మీ మొబైల్లో ఈ విధంగా సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది ఆ అప్లికేషన్ ఏంటి ఆ ట్రిక్ ఏంటి అని అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయబోతి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది దానిపైనే ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫైనల్గా మీరు కూడా మీ మొబైల్లోని నోటిఫికేషన్ ప్యానల్ని విధంగా డిఫరెంట్గా కస్టమైజ్ చేసుకోవాలి మన మొబైల్లోని షార్ట్ కట్స్ అవన్నీ ఈ విధంగా సెట్ చేసుకోవాలి అనుకుంటే ఈ చిన్న అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో యొక్క టైటిల్ పైన ఈ విధంగా ప్ర కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది స్టార్టింగ్లోనే యాప్ లింక్ అని చెప్పేసి ఉంటుంది మీరు ఇక్కడ నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం అర్థం కాకపోతే ఇప్పుడు వీడియో మధ్యలో కానీ వీడియో ఒక ఎండింగ్లో కానీ అప్లికేషన్ యొక్క నేమ్ కూడా నేను మీకు చెప్తాను డైరెక్ట్గా ప్లేస్టోర్లో సెర్చ్ చేసి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ కనిపిస్తున్న వీటన్నిటికి మీరు పర్మిషన్స్ అయితే ఇవ్వాలి సో ఫటాట్ వీటన్నిటికి నేను పర్మిషన్స్ అయితే ఇచ్చేస్తాను సో మీరు వీటి పర్మిషన్స్ ఇచ్చేసిన తర్వాత ఫైనల్గా మీరు ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా మనకు మొత్తం సెట్ అయిపోతుంది అన్నమాట అప్లికేషన్లో చేయాల్సింది ఏం లేదు సింపుల్ ఈ అప్లికేషన్ క్లోజ్ చేసి బ్యాక్ వచ్చేయండి పైనల్గా మీరు ఇక్కడ చూసినట్లయితే మన మొబైల్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ ఇప్పుడు నా నోటిఫికేషన్ ప్యానల్ కనుక కిందకి తీసుకున్నట్లయితే మీరు ఇక్కడ నా నోటిఫికేషన్ ప్యానల్ మొత్తం కస్టమైజ్ అయితే అయిపోయింది ఇందులో మీరు చూసినట్లయితే నాకు ఇక్కడ ఉన్న ఐకాన్స్ అన్ని కొంచెం డిఫరెంట్గా బాక్స్ టైప్ అయితే కనిపించడం జరుగుతుంది అలాగే మీకు ఇక్కడ బ్రైట్నెస్ బటన్ ఉంటుంది కదా దాని కిందనే మీకు ఇక్కడనే వాల్యూమ్ బటన్ కూడా కనిపిస్తుంది మీరు ఇక్కడ నుంచి వాల్యూమ్ని డౌన్ కూడా చేసుకోవచ్చు అనమాట సో ఇందులో ఇంతే మాత్రం కాదు మీరు ఇక్కడ ఈ విధంగా సైడ్ స్లైప్ చేసినట్టయితే మీరు ఇక్కడ చూడవచ్చు మనకి ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఇక్కడ కనిపిస్తాయి ఇవి మాత్రమే కాకుండా మన మొబైల్లోని జీ యూట్యూబ్ వాట్సాప్ ఈ విధంగా చాలా ఆప్షన్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట సో మీరు వీటిని డైరెక్ట్గా ఇక్కడ నుంచే అసెస్ అయితే చేసుకోవచ్చు అంటే మీరు ఇక్కడ నుంచే ప్రతిసారి విధంగా అప్లికేషన్స్లోకి వెళ్ళి వెతకాల్సిన అవసరం లేదు మీ నోటిఫికేషన్ ప్యానెల్లోనే విధంగా చాలా ఫీచర్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ నుంచి మీరు చాలా వరకు మీ మొబైల్ని అయితే ఆపరేట్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఈ అప్లికేషన్లో ఇంత మాత్రమే కాదు మీరు కావాలనుకుంటే ఆ ఐకాన్స్ యొక్క కలర్స్ కూడా చేంజ్ చేయొచ్చు ఇక్కడ టైల్ కలర్ అని చెప్పేసి ఉంది కదా దానిపైన మీరు ఫ్రై చేసినట్లయితే ఇక్కడ ఇంకా మనకి చాలా కలర్స్ ఉంటాయి మీకు ఏ కలర్ నస్తుందో కలర్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రెడ్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సెలెక్ట్ చేసి చూపిస్తాను ఏ విధంగా వస్తుందని చెప్పేసి ఇప్పుడు నోటిఫికేషన్ ప్యానల్ కింద తీసుకున్నట్టు మీరు ఇక్కడ వచ్చే విధంగా మనకు రెడ్ కలర్లో షో అవుతూ ఉంటాయి అన్నమాట సో మీకు ఏ కలర్ అయితే మీకు ఇష్టం ఉంటుందో ఏ కలర్ మీరు యూజ్ చేయాలనుకుంటున్నారో ఆ కలర్ని మీరు ఇక్కడ ట్రై చేయొచ్చు సో మీరు కూడా మీ మొబైల్లో నోటిఫికేషన్ ప్యానల్ని విధంగా కొంచెం డిఫరెంట్గా కస్టమైజ్ చేసుకోవాలి అనుకుంటే ఈ చిన్న అప్లికేషన్కి సంబంధించిన లింక్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం అర్థం కాని వాళ్ళు సింపుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి విండో లెవెన్ కంట్రోల్ అని చెప్పేసి మీరు సర్చ్ చేసి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఫైనల్గా ఈ చిన్న అప్లికేషన్ ఈ చిన్న ట్రిక్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్